అన్ని యూకారియోటిక్ కణాలు ఈస్ట్ నుండి మానవ శరీరాన్ని తయారు చేసే వాటి వరకు ప్రత్యేకమైన విధులతో పొర బంధిత అవయవాలను కలిగి ఉంటాయి. మైటోకాండ్రియా అనేది డబుల్ మెంబ్రేన్ ఆర్గానిల్స్. ఇవి కణాలు పెరగడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి అవసరమైన చాలా శక్తిని ఉపయోగిస్తాయి. దాదాపుగా ఈ శక్తి అంతా లోపలి మైటోకాండ్రియాల్ పొర వద్ద జరిగే ప్రతిచర్యల నుండి వస్తుంది. ఈ పొర యొక్క ముఖ్య పాత్రలలో ఒకటి ప్రోటాన్లు అని పిలువబడే ధనాత్మక చార్జ్ కణాలకు అవరోధంగా పనిచేస్తుంది. తద్వారా ఇంటర్మెంబ్రేన్ స్థలం మాతృక కంటే ఎక్కువ ప్రోటాన్లను కలిగి ఉన్న చోట ఏకాగ్రత ప్రవణతను నిర్వహించడానికి అనుమతిస్తుంది. పొర F1F0 ATP సింథేస్ అని పిలువబడే పెద్ద ప్రోటీన్ కాంప్లెక్స్ ను కూడా కలిగి ఉంది. ఇది ATP అణువుల సంశ్లేషణను నడపడానికి ప్రోటాన్ ప్రవణతను ఉపయోగిస్తుంది. ఈ ATP అణువులు అంతిమంగా సెల్ యొక్క చాలా ప్రతిచర్యలకు శక్తిని అందిస్తాయి. టర్బైన్ను తిప్పడానికి గాలి నీరు లేదా ఆవిరి ప్రవాహాన్ని ఉపయోగించడం ద్వారా మానవ నిర్మిత పవర్ ప్లాంట్లు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసినట్లే ప్రోటీన్ సబ్యూనిట్లను తిప్పడానికి లోపలి పొర యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు ప్రోటాన్ ప్రవాహాన్ని ఉపయోగించడం ద్వారా సింథేస్ చేస్తుంది. ప్రోటాన్ గ్రేడియంట్ లేకపోతే సింథేస్ సబ్యూనిట్లు తిరగడం ఆగిపోతాయి మరియు కణం త్వరగా శక్తి లేకపోవడం మరియు చనిపోవచ్చు. అందువల్ల ఈ గ్రేడియంట్ను స్థాపించి దానిని నిర్వహించే ప్రోటీన్ కాంప్లెక్స్లు మరియు చిన్న అణువులు సెల్ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ వ్యవస్థ యొక్క గుండె వద్ద 1 నుండి 4 వరకు 4 ప్రోటీన్ కాంప్లెక్స్లు ఉన్నాయి. కాంప్లెక్స్లు 1, 3 మరియు 4 నేరుగా మాతృక నుండి ఇంటర్మెంబ్రేన్ స్పేస్ లోకి ప్రోటాన్లను పంపుతాయి. కాంప్లెక్స్ 2 నేరుగా ప్రోటాన్లను పంపదు. అయితే ఇది కాంప్లెక్స్లు 3 మరియు 4 లో ప్రోటాన్ పంపింగ్ను ప్రోత్సహిస్తుంది. ప్రోటాన్ పంపింగ్కు శక్తి అవసరం మరియు 4 ప్రోటీన్ కాంప్లెక్స్లు ఈ శక్తిని కపుల్ రియాక్షన్ల ద్వారా ఎలక్ట్రాన్లను బదిలీ చేయడం ద్వారా పొందుతాయి. ఎలక్ట్రాన్ రవాణా యొక్క ఈ అనుసంధాన ప్రక్రియ కారణంగా 4 కాంప్లెక్స్లను సమిష్టిగా ఎలక్ట్రాన్ రవాణా గొలుసుగా సూచిస్తారు. కాంప్లెక్స్ 1పై దృష్టి పెడదాం. నాడ్ అని పిలువబడే చక్కెర జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తి కాంప్లెక్స్ 1లో 2 అధిక శక్తి ఎలక్ట్రాన్లను డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ అవి రెడాక్స్ కేంద్రాల గొలుసుతో పంపబడతాయి. రెడాక్స్ కేంద్రాలు పరమాణువుల సమూహాలు. ఇవి ఎలక్ట్రాన్లకు వాటి ప్రత్యేక పరమాణు కాన్ఫిగరేషన్ల ఆధారంగా విభిన్న అనుబంధాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎగువ రెడాక్స్ కేంద్రం నుండి క్రిందికి ఎందుకు కదులుతుందో 2 కారణాలను బహిర్గతం చేయడానికి ఒక జత రెడాక్స్ కేంద్రాలను నిశితంగా పరిశీలిద్దాం. మొదటిది, దిగువన ఉన్న రెడాక్స్ కేంద్రం పైభాగం కంటే ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటుంది. రెండవది, ఈ ప్రక్కనే ఉన్న రెడాక్స్ కేంద్రాల మధ్య దూరం ఎలక్ట్రాన్ జంప్ సంభవించడానికి అనువైనది. ఇది ఎలక్ట్రాన్లు సాధారణంగా దిగువ రెడాక్స్ కేంద్రాన్ని ఎందుకు దాటవేయవు అని వివరిస్తుంది. రెడాక్స్ కేంద్రాల మధ్య ఎలక్ట్రాన్ పంపిన ప్రతిసారీ కొద్దిపాటి శక్తి విడుదలవుతుంది. కాంప్లెక్స్ 1 ఈ శక్తిని అన్ని రెడాక్స్ కేంద్రాలలో ఉపయోగిస్తుంది మరియు ప్రోటాన్లను పంప్ చేయడానికి ఉపయోగిస్తుంది. కాంప్లెక్స్ 1లోని చివరి రెడాక్స్ కేంద్రం 1 కోఎంజైమ్ Q అణువుకు 2 ఎలక్ట్రాన్లను దానం చేస్తుంది. కాంప్లెక్స్ 2 ముఖ్యమైన మార్గాల్లో కాంప్లెక్స్ 1ని పోలి ఉంటుంది. మొదటిది, అధిక శక్తి ఎలక్ట్రాన్లు కూడా చక్కెర జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తి ద్వారా కాంప్లెక్స్ 2లోకి ప్రవేశిస్తాయి. అయితే ఇక్కడ అణువు FADH2
రెండవది కాంప్లెక్స్ రెండు అనేక రెడాక్స్ కేంద్రాల మధ్య ఎలక్ట్రాన్లను కోయెంజైమ్ కకి దానం చేసే ముందు బదిలీ చేస్తుంది. అయితే ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే కాంప్లెక్స్ రెండు ప్రోటాన్లను పంప్ చేయడానికి విడుదల చేయబడిన శక్తిని ఉపయోగించదు. కాంప్లెక్స్ లు ఒకటి మరియు రెండు నుండి కోయెంజైమ్ క్యూ అణువులు వాటి ఎలక్ట్రాన్లను కాంప్లెక్స్ మూడుకి విరాళంగా అందిస్తాయి. ఒక ఎలక్ట్రాన్ రీసైకిల్ చేయగలదు మరియు కాంప్లెక్స్ మూడులో మళ్ళీ ప్రవేశించగలదు, అయితే మరొకటి సైటోక్రోమ్ సికి చేరుకోవడానికి ముందు రెండు రెడాక్స్ కేంద్రాల గుండా వెళుతుంది. సైటోక్రోమ్ సి ఎలక్ట్రాన్ను కాంప్లెక్స్ నాలుగుకి తీసుకువెళుతుంది. ఎలక్ట్రాన్ రవాణా గొలుసు కాంప్లెక్స్ నాలుగులో ముగుస్తుంది. ఇక్కడ నాలుగు ఎలక్ట్రాన్లతో కూడిన ప్రతిచర్యల శ్రేణి ఆక్సిజన్ అణువును రెండు నీటి అణువులుగా మారుస్తుంది. ప్రోటాన్ ప్రవణత బలపడుతుంది ఎందుకంటే మాతృక నుండి నాలుగు ప్రోటాన్లు నీటి అణువులలో విలీనం చేయబడతాయి మరియు మరో నాలుగు ఇంటర్మెంబ్రేన్ స్పేస్ లోకి పంప్ చేయబడతాయి. ఆక్సిజన్ లేనప్పుడు ఎలక్ట్రాన్ బదిలీ ఆగిపోతుంది, అంటే ఏటీపీ సంశ్లేషణ కూడా ఆగిపోతుంది. నిజానికి మనం ఆక్సిజన్ను పీల్చుకోవడానికి కారణం అది. ఎలక్ట్రాన్ రవాణా గొలుసు చివరిలో చివరి ఎలక్ట్రాన్ అంగీకారానికి ఉపయోగపడుతుంది. ఈ యానిమేషన్లో మేము ప్రతి ప్రోటీన్ కాంప్లెక్స్ ను విడిగా అన్వేషించాము, కానీ వాస్తవానికి అవి చాలా దట్టంగా ప్యాక్ చేయబడ్డాయి. కలిసి అవి అంతర్గత మైటోకాండ్రియాల్ పొర యొక్క మొత్తం ఉపరితలాన్ని ఒక పెద్ద సెల్యులార్ పవర్ ప్లాంట్ గా సమర్థవంతంగా చేస్తాయి.